భారత కార్మిక వర్గము వందల సంవత్సరాల ట్రేడ్ యూనియన్ ఉద్యమ చరిత్ర వారసత్వాన్ని పురోగమింపచేసే చారిత్రక సందర్భమని ఏఐసిసిటియు అఖిల భారత ఉపాధ్యక్షుడు శంకర్ అన్నారు. ఇలిసిపురంలోని స్థానిక అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో ఏఐసిసిటియు జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శంకర్ మాట్లాడుతూ 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి కార్మిక వర్గంపై దాడులు తీవ్రతరం అయ్యాయని ఆయన అన్నారు. అనేక విరోచిత విజయమాల ద్వారా కార్మిక వర్గం సాధించుకున్న 44 కార్మిక వర్గ చట్టాలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని, కార్మిక వర్గం నేడు సామాజిక ఆర్థిక భద్రతను కోల్పోయే పరిస్థితులు తీవ్రతరం అవుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో కార్మిక వర్గ ఉద్యమాలను సంఘటితంగా నడిపించేందుకు ఏఐసిసిటియు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది సందర్భంగా ఏఐసిసిటియు తన 10వ అఖిల భారత మహాసభలను మార్చి 2, 3, 4 తేదీల్లో కలకత్తాలో జరుపుకోబోతుందని, మహాసభలను జయప్రదం చేసేందుకు అందరూ కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కన్వీనింగ్ కమిటీని 13 మందితో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కన్వీనర్ గా డి గణేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీలో సభ్యులు దొన్న శ్రీను, దమ్ము సింహాచలం, బురదవాల్స సంతోషి, చిత్రి లక్ష్మణరావు, సనపల అప్పారావు, బాసిన లక్ష్మణరావు, అంతకాపల్లి విజయకుమార్, పి శివశంకర్, ఎస్ ఠాగూర్, ఎన్ పార్వతి, వి సురేష్, ఏ విజయకుమార్, బి వాసుదేవరావు. ఈ కార్యక్రమంలో కాంచరణ అన్నారావు తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి తహసీల్దారు పోలీసులు తీసుకొని వెళ్ళి దన్నాన రాముడు భూమిని సదం చేసే ప్రయత్నం చేసింది. రాముడు ఎంఆర్ఓ కానీ తహసీల్దారికి కానీ రెవెన్యూ అధికారులకు కానీ చట్టం తెలియదు అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు ఎస్ఎంఓలో కూడా ఇదే రకమైన కానీ గతంలో ప్రభుత్వమే ఆ భూమికి నష్టపరిహారం ఇచ్చింది. అదే భూముల్ని ఎటువంటి నోటీసులు లేకుండా, పరిహారం ఇవ్వకుండా ఏ రకంగా ఈ ప్రభుత్వం తీసుకోండి. ఎంత జరుగుతున్నా జాయింట్ కలెక్టర్ మాట్లాడు, ఎంత జరుగుతున్నా జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడటం లేదు. కనీసం ప్రతిపక్షం తెలుగుదేశం కూడా దీని మీద ఒక గైడ్ లైన్స్ కానీ ఒక ప్రకటన కానీ ఒక ఇది కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పిలిపిస్తే దానికి వ్యతిరేకంగా 10 ప్రెస్ మీట్లు పెట్టడం గుండాపోసి ఉన్నారు, కానీ దీని మీద ఒక మాట్లాడటం లేదు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే 100కి 100% దళితులు ఓట్లేస్తేనే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది మర్చిపోతే మాత్రం చాలా తప్పని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తక్షణం ఏదైతే దళితుల భూములను బలవంతంగా సేకరిస్తున్నారో దీన్ని వెంటనే నిలుపుదల చేయాలి. అన్యాక్రాంతమవుతున్న భూములు, దౌర్జన్యంగా ఆక్రమించుకున్న భూములు తీసుకొని ఇళ్ల స్థలాలకు ఇవ్వాలి తప్ప దళితుల భూములు దౌర్జన్యం చేసి లేకపోతే గోండాల్లాగా వ్యవహరించి పోలీసు బలగాలతో ఖాళీ చేస్తామంటే జిల్లాల దళిత సంఘాలు ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ జిల్లా జాయింట్ కలెక్టరు, జిల్లా కలెక్టరు దీని మీద వెంటనే రెవెన్యూ అధికారులందరికీ ఒక డైరెక్షన్ ఇష్యూ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.